పచ్చడి మనం నువ్వుల నూనెతో పెడుతూ ఉన్నాము. సేమ్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రైస్కి ఈ ఇయర్ కూడా ఇస్తున్నారండి. ఏమాత్రం ప్రైస్ ఇంక్రీజ్ అయితే చేయలేదు. అన్నిటి ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయాయి బయట మార్కెట్లో మనం చూసుకుంటే. బట్ ఇక్కడ మాత్రం పచ్చడి ప్రైస్ లాస్ట్ ఇయర్ ఏది ఉందో ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు మన సబ్స్క్రైబర్స్కి. పచ్చడి సపరేట్గా, జాడి సపరేట్గా కావాలనే తీసుకోవచ్చు, అండ్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా కావాలనే తీసుకోవచ్చు. ఫర్ ఏ చేంజ్ కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి పచ్చడి కూడా ఫ్రెష్గా పెడుతూ ఉన్నారు. మీరు కావాలి అనుకుంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి తీసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా పచ్చడి పట్టిన తర్వాత జాడీతో సహా పచ్చడి తీసుకునైనా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఖర్చు కూడా తగ్గుతుంది, బడ్జెట్లో వచ్చేస్తుంది. జాడీ వచ్చేసి 85 రూపీస్ ఉందండి. జాడీలు కూడా చాలా క్వాలిటీలో ఉన్నాయండి. కోసం ఒకటి కలర్ కోసము, ఒకటి స్పైసీనెస్ కోసం అన్నమాట. వచ్చిన కూడా కంపల్సరీ ఇవన్నీ ఒకసారి విజిట్ చేస్తాను. ఫ్రెష్గా ఇక్కడే ఆయిల్ ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాను. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు వ్లాగ్స్. సో ఈరోజు అయితే సరుకులు తీసుకుందామని చెప్పేసి గ్రామీ న్యాచురల్స్కి అయితే వచ్చేసాను. నేను రెగ్యులర్గా విజిట్ చేసే స్టోరే అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మామిడికాయ పచ్చడి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, మామిడికాయ పచ్చడి కూడా ఫ్రెష్గా పెడుతూ ఉన్నారు. సో ఈ ప్రాసెసింగ్ అంతా చూద్దాము. నేను కూడా చూస్తాను, నేను మీకు కూడా షేర్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది. ఫస్ట్ అయితే అసలు గ్రామీ న్యాచురల్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడుంది అనేది చెప్తానండి. చాలామందికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని విజిట్ చేయాలని ఉంటుంది. సో వీళ్ళకి హైదరాబాద్లో ఆల్మోస్ట్ 5 బ్రాంచెస్ వరకు ఉన్నాయండి. అన్ని బ్రాంచెస్ డీటెయిల్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గూగుల్ మ్యాప్ లింక్స్, ఫోన్ నెంబర్స్, ప్రతి బ్రాంచ్వి కూడా సపరేట్గా మెన్షన్ చేస్తాను. మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు. కావాలి అనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీరు వచ్చి చూడొచ్చు అనమాట. బట్ ఇంత దూరం రాలేము అనుకున్న వాళ్ళు మీకు నియర్ బై బ్రాంచ్లో మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు మీకు ఇందులో ఏ ప్రోడక్ట్స్ ఏది కావాలి అనుకున్నా చక్కగా ఇంట్లో నుంచే మీరు ఆర్డర్ ప్లేస్ కూడా చేసుకోవచ్చు అండి. నేను స్టోర్కి వెళ్ళిన టైంలోనే ఇక్కడ మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ప్రాసెస్ అంతా కూడా షూట్ చేశాను. మంచిగా మనకి పచ్చడి మామిడికాయలు, పుల్లగా ఉండే మామిడికాయలని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా క్లీన్ చేసి తుడిచేసి కట్ చేశారు. జీడి ఉంటుంది కదా లోపల, అది కూడా లోపల లేయర్ కూడా తీసేసి మళ్ళీ ముక్కలన్నీ తుడిచేసి ఆరబెట్టేశారండి. అండ్ వెల్లుల్లి, కారము, ఆవపిండి, ఇలా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. అండ్ మెయిన్గా మనకు చెప్పాల్సింది ఆయిల్ గురించి. ఇక్కడ పచ్చళ్ళలోకి యూజ్ చేసే ఆయిల్ కూడా ఇదిగోండి, ఫ్రెష్గా ఇక్కడ గానుగ నూనె నుంచి తీసి మనకు పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. గానుగ నూనెలకి చాలా ఫేమస్ గ్రామీ న్యాచురల్స్ అనేది. సో గానుగ నూనె ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. ఎప్పుడు 24/7 ఈ స్టోర్ ఇలాగే ఓపెన్ ఉంటుందండి. కస్టమర్స్ వస్తే కూడా చూడొచ్చు అనమాట. మీరు కావాలి అనుకుంటే బాటిల్స్లో ఉన్నవి తీసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి ఇప్పుడు ఫ్రెష్గా రెడీ అవుతుంది కదా, ఇదైనా కూడా ఫిల్టర్ చేసేసుకొని బాటిల్లోకి ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. నేను ఈ స్టోర్ని చూపించిన తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ ఇక్కడ నుంచి ఆయిల్ తీసుకుంటూ ఉంటారు. బయట ఎక్కడైనా సబ్స్క్రైబర్స్ కలుస్తారు కదా, కలిసినప్పుడు చెప్తూ ఉంటారనమాట, మీరు చెప్పిన తర్వాతనే గ్రామీ న్యాచురల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము అలా అని చెప్పేసి. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఏది కుక్ చేసుకొని తినాలన్నా కూడా ఆయిల్ కంపల్సరీ కదా. ఫస్ట్ మనం ఆయిల్ చేంజ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయిపోయినట్లే, ఒక హాఫ్ అయినా చేంజ్ అయిపోయినట్లే చెప్పాలంటే. సో ఇక్కడ నేనైతే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అంతా షూట్ చేసుకొని ఒక 5 లీటర్స్ పల్లి నూనె అయితే తీసుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే జాడీలు కనిపించాయి. ఇదంతా కూడా కంప్లీట్గా జాడీల సెక్షన్ అండి. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ జాడీలకు సంబంధించి ఒక వీడియో చేసాం, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మెయిన్గా ఏంటి అంటే ప్రైజ్ ప్లస్ క్వాలిటీ రెండు బెస్ట్ వచ్చేసరికి చాలామంది తీసుకున్నారు. సో ఇక్కడ జాడీలు ఉన్నాయి, ప్లస్ వాటి ప్రైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఒకసారి చూద్దాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది. 0.5 లీటర్స్ జాడీ వచ్చేసి 85 రూపీస్ ఉందండి. 1 లీటర్ జాడీ వచ్చేసి 140 ఉందండి. 0.5 లీటర్స్ జాడీ వచ్చేసి 85 రూపీస్ ఉంది. 2 లీటర్స్ జాడీ వచ్చేసి 195. 4 లీటర్స్ జాడీ వచ్చేసి 280. 6 లీటర్స్ 400. 8 లీటర్స్ 530 అండి. ఇప్పుడు నా చేతిలో ఉంది చూసారా, ఇది 8 లీటర్స్ జాడీ అనమాట. ఇది మనకి 530కే వచ్చేస్తుంది. 10 లీటర్స్ జాడీ 640. 12 లీటర్స్ జాడీ 740 అండి. మీరు ఇంట్లో పచ్చడి పెట్టుకోవాలనుకున్న చక్కగా కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం జాడీ దగ్గర నుంచి, సాల్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రెడీగా ఉంటుంది. అండ్ ఈ జాడీలు కూడా చాలా క్వాలిటీలో ఉన్నాయండి. మీకు జాడీతో సహా పచ్చడి తీసుకుంటే ప్రైస్ ఎంత, జాడీ లేకుండా పచ్చడి తీసుకుంటే ప్రైస్ ఎంత అనేది మనం పచ్చడి పెట్టిన తర్వాత మీకు ప్రైస్ కూడా రివీల్ చేస్తాను నేను. సో పచ్చడికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రాసెసింగ్ ఇక్కడే జరుగుతూ ఉంటుందండి. మెయిన్గా పచ్చడికి మనకు కావాల్సింది కారం. మనం బయట కారం పట్టించుకుంటే ఎంత పెద్ద ప్రాసెసో మనకు తెలుసు. ఇక్కడే ఫ్రెష్గా మన ఇంట్లో ఎలాగైతే చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ప్రిపేర్ చేస్తారండి. నార్మల్గా అయితే మనం కారం పట్టించుకుంటే ఒకటే రకం మిర్చి తీసుకొచ్చి పట్టించేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఒకటేమో టేస్ట్ కోసము, ఒకటి కలర్ కోసము, ఒకటి స్పైసీనెస్ కోసం అనమాట. పచ్చడిలో ఈ మూడు కలిపితే సంవత్సర కాలం పాటు పచ్చడి మనకి సేమ్ అదే కలర్లో అలాగే ఉంటుందండి. సో ఇవి 3 మిర్చి యూజ్ చేస్తారు పచ్చడి కారం కోసము. ఇది వచ్చేసి సముద్రపు ఉప్పు అండి, ఇది కూడా పొడి కొట్టిస్తారు. ఇవి ఆవాలు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రోకళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ రోకళ్ళలో దంచుతారన్నమాట.
ఇక్కడ గ్రామీ న్యాచురల్స్లో వెల్లుల్లి పొట్టు తీసే మిషన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు కదా, దానికోసం వెల్లుల్లి ఫ్రెష్గా పొట్టు తీపిస్తున్నారు. చేతులతో అట్లా తీయడం కాకుండా ఇలా మిషన్ తీస్తుందన్నమాట. సో దట్ మనకి హైజీనిక్గా ఉంటుంది. అండ్ మన ఇంట్లోకి యూజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా వెల్లుల్లి మనం విడిగా తీసుకోవచ్చు. హాఫ్ కేజీ, కేజీ అట్లా కావాలంటే ఇస్తారు. నేను కూడా ఒక హాఫ్ కేజీ పొట్టు తీసిన వెల్లుల్లి తెచ్చుకున్నాను. సో ఇప్పుడైతే మామిడికాయలు పెట్టే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ నుంచి మీరు చూస్తున్నారు కదా, కాయలని చక్కగా తుడిచేసి క్లీన్ చేసేసి ముక్కలు కొట్టేశారు. మన ఇంట్లో చేసుకున్నట్టుగానే జీడి లేయర్ అంతా కూడా తుడిచేసి క్లీన్ చేసేసి ఫ్రెష్గా ఇక్కడ మన రెడీగా ఉంది. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మన ముందే కలుపుతారు. ముక్కలు మెజర్మెంట్స్ తీసుకున్నారు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రాపర్ మెజర్మెంట్స్తో రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కలిపే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఏం యాడ్ చేద్దామండి, ఫస్ట్ అయితే సాల్ట్ వేసేస్తున్నాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ముక్కకి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని సరిగా పట్టాలి అంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆ తర్వాత సాల్ట్, సాల్టే మెయిన్ ఇంగ్రీడియంట్ కదా మనకి. ఫస్ట్ సాల్ట్తో స్టార్ట్ చేసాం అనమాట. ఇది థర్డ్ ఇయర్ అండి గ్రామీణ హాస్టల్స్లో నేను మామిడికాయ పచ్చళ్ళు పెట్టడము. సో ఇప్పుడు నేను పెట్టిన పచ్చళ్ళు మీ ఇంటికి వచ్చేస్తాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ కారం అండి. ఇది కూడా ఇక్కడ రోకళ్ళతో దంచిన కారం. నెక్స్ట్ ఆవపిండి యాడ్ చేస్తున్నాం అండి. ఇవన్నీ కూడా మనకి పౌడర్ ఫామ్లో లేవండి, కొంచెం క్రిస్టల్ లాగానే ఉన్నాయి మనకి. అండ్ కారంలో కూడా మనము మూడు రకాల కారం యాడ్ చేసి చేసాం కదా, సంవత్సర కాలం పాటు కలర్ ఇలాగే ఉంటుందండి. ఇది ఇంకా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న పచ్చడి కూడా స్టిల్ ఇప్పటికీ ఇలాగే ఉంది, ఫ్రెష్గా కొత్త ఆవకాయ లాగానే. సో నెక్స్ట్ టేస్ట్ కోసం కొన్ని మెంతులు అండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నామండి. ఇవి కూడా చేయితో తీసినవి కాదండి, హైజీనిక్గా మిషన్తో తీసినటువంటి వెల్లుల్లి. దానివల్ల పచ్చడి మనకి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి మనం నువ్వుల నూనెతో పెడుతూ ఉన్నాము. ఇప్పుడే ఫ్రెష్గా గానుగ నుండి తీసినటువంటి నువ్వుల నూనెతో పచ్చడి మనం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో ఫైనల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ప్రాపర్గా మిక్స్ చేసేసామండి. అన్నీ కూడా ప్రాపర్ మెజర్మెంట్స్తోని ఒక హాఫ్ అన్ అవర్, వన్ అవర్ అట్లా రెస్ట్ ఇచ్చేసి ఇంకా జాడీల్లోకి ఎత్తేసుకోవడమే మనం. ఇప్పుడు నేను ఈ ఫ్రెష్గా పెట్టిన పచ్చడి తీసుకెళ్తాను, ఒక 2 కేజీస్ అట్లా పర్చేజ్ చేస్తాను. అండ్ పచ్చడి ప్రైజెస్ కూడా మీకు లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, సేమ్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రైస్కి ఈ ఇయర్ కూడా ఇస్తున్నారండి. ఏమాత్రం ప్రైస్ ఇంక్రీజ్ అయితే చేయలేదు, అన్నిటి ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయాయి బయట మార్కెట్లో మనం చూసుకుంటే. బట్ ఇక్కడ మాత్రం పచ్చడి ప్రైస్ లాస్ట్ ఇయర్ ఏది ఉందో ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు మన సబ్స్క్రైబర్స్కి. ఇప్పుడు మనం పెట్టింది నువ్వుల నూనె అండి, నువ్వుల నూనెతో చేసినటువంటి మామిడికాయ పచ్చడి అనమాట. ఇది 590 రూపీస్కి కేజీ. సో వెనకాల వచ్చేసి పల్లి నూనెతో పెట్టేటువంటి మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇది 550 రూపీస్ కేజీ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా 550నే ఉంది, ఈ ఇయర్ కూడా 550నే ఉంది. రెండు రకాల నూనెతో ప్రిపేర్ చేసినటువంటి పచ్చళ్ళు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. జాడీతో సహా కొరియర్ చేయాలన్నా కూడా చేస్తారు. జాడీలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు జాడీ ప్లస్ పచ్చడి కలిపి తీసుకుంటే, కంబైన్డ్గా తీసుకుంటే మీకు ఇంకా రీజనబుల్ ప్రైస్కి వస్తాయి. పచ్చడి సపరేట్గా, జాడీ సపరేట్గా కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా కావాలన్నా తీసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఎలా కావాలి అంటే అలా తీసేసుకోవచ్చు. సో నేనైతే 2 కేజీల మామిడికాయ పచ్చడి తీసుకున్నానండి. అది స్టోర్ చేసుకోవడం కోసం 2 కేజీస్ పట్టేటువంటి జాడి కూడా తీసుకున్నాను, ఇంకా దాంట్లోకి ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ పల్లి నూనెతో పెట్టినటువంటి మామిడికాయ పచ్చడి తీసుకున్నాము. రొటీన్గా ఎప్పుడు మా ఇంట్లో చేసినా కూడా పల్లి నూనెతోనే చేస్తూ ఉంటాము. ఫర్ ఏ చేంజ్ కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి నువ్వుల నూనెతో చేసినటువంటి మామిడికాయ పచ్చడి అయితే ఈ సంవత్సరం తీసుకొచ్చామన్నమాట. చాలామంది టేస్ట్ బాగుంటుంది నువ్వుల నూనెతో చేసింది అని చెప్పారు, అందుకని ఇంకా ఈసారి ఇదైతే ట్రై చేస్తున్నాను. పల్లి నూనెతో పెట్టిన పచ్చడి మనకి 1 కేజీ 550 రూపీసే ఉంది కదా అండి. జనరల్గా మనం ఇంట్లో పెట్టాలి అనుకుంటే మామిడికాయలు తీసుకురావాలి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకురావాలి, మెయిన్గా ఆయిల్ తీసుకురావాలి. అవన్నీ కలిపితే మనకి ఈజీగా 1500 ఖర్చు అవుతుంది, ప్లస్ పెద్ద టైం వేస్ట్. మనం ప్రాపర్గా చేయకపోతే పచ్చడి పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అదంతా లేకుండా చక్కగా నీట్గా ఫ్రెష్గా ఇక్కడ మనకు పెట్టిన పచ్చడి తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి నేను ఇక్కడే తెచ్చుకుంటూ ఉన్నాను. పచ్చడి ఎప్పుడు పాడవడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇంకా పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది. అండ్ ప్యాకింగ్ కూడా చేసేసుకున్నాను. సరుకులు తీసుకోవాలండి, మెయిన్గా వచ్చింది సరుకుల కోసమే. ఇంకా పైకి వెళ్ళేసి సరుకులు కూడా షాపింగ్ చేస్తాను.
కింద మనం మ్యాంగో పచ్చడి పెట్టేది ఎలా చేస్తున్నారు అనేది చూసాం కదా. నెక్స్ట్ ఇంకా షాపింగ్ అయితే వచ్చేసాను. ఇంట్లో కావాల్సినటువంటి గ్రాసరీస్ అన్నీ కూడా ఇక్కడే గ్రామీ న్యాచురల్స్లోనే తీసుకుంటాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడైతే లిస్ట్ రాసుకొని వచ్చానమాట ఏమేమి కావాలి ఏంటి అనేది. వాటితో పాటు ఇక్కడికి వచ్చానంటే ఖచ్చితంగా ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని తీసుకుంటాను. ముందైతే రాగానే మనకి ఈ విధంగా ఈ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ స్వీట్స్, మసాలాలు, పౌడర్స్ అన్ని రకరకాలు అన్నీ ఉంటాయి. జీరా పౌడర్ ఉంది 250 grams 265 rupees ఉందండి. ఇట్లా అన్ని రకాల పొళ్ళు, నువ్వుల కారం కూడా 250 grams 140 rupees ఉంది. సో ఈ సెక్షన్లోనే మనకి పచ్చళ్ళు కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడే ఫ్రెష్గా తీసినటువంటి గానుగ నూనెతో పెట్టిన పచ్చళ్ళు అన్నమాట. వెజ్ నాన్ వెజ్ అన్నీ కంప్లీట్గా ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళిన పచ్చళ్ళే ఉన్నాయి, అందుకని ఇప్పుడు ఇవైతే తీసుకోవట్లేదు. ఓన్లీ మామిడికాయ పచ్చడి మాత్రం తీసుకుంటాను. అండ్ రకరకాల పిండి వంటలు, ఉత్తరేకులు కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తూ ఉంటే అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరే ఒకటి తీసేసుకున్నాను. అండ్ డేట్స్ ఒక బాక్స్ తీసుకుంటున్నాను. గవ్వలు ఎప్పుడొచ్చినా గవ్వలు కంపల్సరీ తీసుకుంటామండి. అండ్ అప్పడాలు కూడా అన్ని రకాల అప్పడాలు ఉన్నాయి. అప్పడాలు, వడియాలు, మెంతి వడియాలు అండి, ఇవి 50 rupees ఉందన్నమాట ప్యాకెట్. ఆనియన్స్ కూడా ఉన్నాయండి. కొత్త ఉల్లిపాయలు 5 kgs 125 rupees ఉందన్నమాట. ఈ కేజీ, ఈ బ్యాగ్ మొత్తం మనకి 125 rupeesకి వచ్చేస్తుంది. వెల్లుల్లి ఇంకిట్లా వచ్చేస్తే ఇక్కడ ఎప్పుడు కూడా మనకి పచ్చడి జాడీలు, మట్టి పాత్రలు ఎప్పుడు ఇయర్ మొత్తం అవైలబుల్గా ఉంటాయి. ఇంట్లో సరుకులన్నీ కంప్లీట్గా అయిపోయాయండి. ఇప్పుడైతే మెయిన్గా స్పైసెస్ ఎప్పుడైనా కూడా ఇక్కడే తీసుకుంటాను. నెంబర్ 1 క్వాలిటీ స్పైసెస్ ఉంటాయి మనకి. అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ తీసేసుకుంటాను. ఇంకా సాయి జీరా, స్టార్ ఫ్లవర్, ఇలాచి, మిరియాలు, సోంపు కూడా తీసుకోనా? వెయిట్ లాస్లో ఇది యూజ్ అవుతుంది సోంపు. నెక్స్ట్ ఒక ప్యాకెట్ ధనియాలు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రైజెస్ చెప్పట్లేదు మీకు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి షాపింగ్ చేశాను గ్రామీ న్యాచురల్స్లో అనేది ఇంకొక వీడియో చేస్తాను. దాంట్లో ఏ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ ఉంది అనేది కూడా చెప్తాను, క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా చెప్తాను. అండ్ గసగసాలు 2 తీసుకోనా? ఫ్లవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది సార్. ఓకే. సో అంతకుముందు అయితే మనకు మొత్తం ఈ విధంగా బుట్టలు ఉండేదండి. కంప్లీట్గా ఈ స్టోర్ అంతా కూడా బుట్టల్లోనే సెట్ చేసి ఉండేది. ఇప్పుడు కొత్తగా ర్యాక్స్ అరేంజ్ చేశారన్నమాట. ఈజీగా ఉంది షాపింగ్, ఇట్లా పిక్ చేసుకోవడం అనేది ఈజీ ఉంది మనకి. వాము తీసుకుంటున్నా ఒక ప్యాకెట్. సో ఇవన్నీ కూడా మనకి ఆవపిండి, మెంతి పిండి, ఇవన్నీ కూడా పొళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా రోకళ్ళతో దంచినవి. కిందనే మనకి రోకళ్ళు కూడా ఉంటాయన్నమాట, మీకు చూపిస్తాను అది కూడా. నేను రెగ్యులర్గా మన ఛానల్ చూసి సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు గ్రామీణ న్యాచురల్స్లో ఏముంటాయి, ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎవ్రీథింగ్ తెలుసు. సో కింద రోకళ్ళతో దంచిందనమాట, అందుకే ఈ పొట్టు పొట్టు అలాగే ఉంది. జీలకర్ర ఒక ప్యాకెట్ పెద్ద తీసుకుంటే అయిపోతుంది కదా. సో ఎప్పుడు ఈ స్టోర్కి సంబంధించిన వీడియో పెట్టినా కూడా చాలామంది ఈ మిర్చి పౌడర్ ప్రైస్ అడుగుతూ ఉంటారండి. మిర్చి వచ్చేసి మనకి కారం పొడి, ఇది రోకళ్ళతో దంచిన కారం పొడి 390 rupees ఉందండి. 1 kg ఇది, 1 kg 390 rupees ఉందండి. పచ్చళ్ళలోకి, కర్రీస్లోకి, అన్నిటికీ ఇది వాడుకోవచ్చు. అండ్ పసుపు కూడా చాలామంది ప్రైస్ అడుగుతూ ఉంటారు. పసుపు ప్రైస్ కూడా చెప్తాను, నా దగ్గర ఉంది, లాస్ట్ టైం తీసుకెళ్ళింది ఉందని నేను తీసుకోవట్లేదు. పసుపు వచ్చేసి మనకి 500 grams 170 rupees ఉందండి. స్వచ్ఛమైన పసుపు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది కర్రీస్లో. కారం 1/2 kg ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. కూర కారం సపరేట్ ఉంటుంది, పచ్చడి కారం సపరేట్ ఉంటుంది. దుంపిండి, బియ్యం పిండి అలాంటివన్నీ ఉంటాయి. ఇవి కూడా మనకి తిరగలతో పడతారు, స్టోన్తో చేసిన తిరగలు అనమాట. మీకు అది కూడా చూపిస్తాను నేను. సో వీటి ప్రైజెస్, ఇవైతే నేను ప్రజెంట్ ఏం తీసుకోవట్లేదు, ఆల్రెడీ ఉన్నాయని జస్ట్ మీకు ప్రైజెస్ కోసం, మీకు ప్రైజెస్ ఐడియా ఉండడం కోసం చెప్తాను. బియ్యం పిండి వచ్చేసి 1 kg 65 rupees ఉందండి. బాజ్రా ఫ్లోర్ వచ్చేసి 500 grams 40 rupees ఉంది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది మీకు ఒక ఐడియా కోసం అనమాట. ఇది గోధుమ పిండి వచ్చేసి 1 kg 70 rupees ఉందండి. ఈ గోధుమ పిండి చపాతీలు చేసుకున్న, పుల్కాలు చేసుకున్న సూపర్గా వచ్చేస్తాయి. సాల్ట్ సెక్షన్ అనమాట ఇది. సాల్ట్ ప్యాకెట్స్ ఇంట్లో చాలా ఉన్నాయి, అంటే వచ్చిన ప్రతిసారి తీసుకున్నాను అనమాట, అట్లా ఎక్కువగా స్టోర్ అయిపోయి ఉన్నాయి. సాల్ట్ ప్రైస్ వచ్చేసి 1 kg 80 rupees ఉందండి. సాల్ట్లో రకరకాల సాల్ట్ ఉంటాయి కదా మనకి, ఇదిగోండి సముద్రపు సాల్ట్, క్రిస్టల్ సాల్ట్, అట్లా మీకు ఏది కావాలంటే అది. ఇదేమో క్రిస్టల్ రాక్ సాల్ట్, మనం పౌడర్ ఫామ్ది చూసాం కదా, ఇదేమో క్రిస్టల్స్ లాగా అనమాట. ఇది కూడా 1 kg 80 rupees ఉంది. ఇదేమో సీ సాల్ట్, పచ్చళ్ళలో ఎక్కువగా దీన్నే పొడి కొట్టేసి పచ్చళ్ళకి వాడుతూ ఉంటారు. ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి 1 kg 25 rupees ఉందండి.
పచ్చడి పెట్టాలంటే మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఇది తీసుకొచ్చి దీన్ని పౌడర్ చేసి, మిరపకాయలు తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేసి, ముక్కలు కట్ చేపించి, అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు? ఇది మనకు చక్కగా ఇక్కడ వీళ్ళు ఇదే సాల్ట్, రోకలతో దంచిన కారము అవన్నీ వీళ్ళే ప్రిపేర్ చేసి పచ్చడి రెడీ చేసి జాడీలో పెట్టేసి ఇస్తూ ఉన్నారు. హ్యాపీగా ఇది తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. మరమరాలు తీసుకుంటున్నా, 250 grams 40 rupees ఉందండి ఇదొకటి. సో ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము డైట్లో ఉన్నామన్నమాట, అందుకని బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి ఏం తీసుకోవట్లేదు. ఓన్లీ వెయిట్ లాస్ సంబంధించినవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. వెయిట్ లాస్ అని ఎందుకు చెప్పట్లేదు అంటే, ఒకవేళ వెయిట్ లాస్ అవ్వకపోతే మళ్ళీ మీరు అడుగుతారని చెప్పేసి వెయిట్ లాస్ అని ఏం చెప్పట్లేదు నేను. బట్ డైటింగ్లో ఉన్నాను కాబట్టి డైట్కి సంబంధించిన ఐటమ్సే తీసుకుంటాను. వాటర్ మిలియన్ సీడ్స్ తీసుకుంటా చెందు డైటింగ్లో. ఇది కూడా 250 grams 260 rupees ఉంది డైటింగ్లో. ఇది కూడా తింటారు అందుకని ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి ఇవి. 250 grams 90 rupees ఉందండి సన్ఫ్లవర్ సీడ్స్. ఇది కూడా ఒకటి తీసుకుంటాను. చియా సీడ్స్ కూడా తీసుకుంటాను. బొబ్బర్లు కూడా నానబెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా బాయిల్ చేసుకొని స్నాక్స్ లాగా తింటే మంచి వెయిట్ లాస్ అవుతుంది అందుకని ఒకటి తీసుకుంటున్నా. సో ఇక్కడ పాప్కార్న్ కూడా ఉందండి. పాప్కార్న్ సీడ్స్ 250 grams 45 rupees ఉంది. ఇది కూడా మనం డైటింగ్లో ఉన్నప్పుడు ఈవినింగ్ ఆకలేసింది అనుకోండి 4-5 o'clock ఆ టైంలో కొన్ని పాప్కార్న్ చేసుకొని తింటే బాగుంటుంది అనమాట, అందుకని ఇది కూడా ఒకటి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి గోధుమ రవ్వ నాటుది. ఇది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా తింటే, కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నామని చెప్పి తీసుకోవట్లేదు మేము. వీట్ రవ్వ ఇది కూడా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. 500 grams 75 rupees ఉందండి. చియా సీడ్స్ వచ్చేసి 250 grams 195 rupees ఉందండి. ఒక చియా సీడ్స్ ప్యాకెట్ కూడా తీసుకుంటున్నాను. ఇవి తీసుకున్నా మస్క్ మిలన్ పంపిన్ సీడ్స్. పప్పీస్కి కర్డ్ రైస్ పెడుతూ ఉంటామండి ఇంట్లో, రెడీగా రైస్ అట్లా లేనప్పుడు పోహాలో కర్డ్ మిక్స్ చేసి పెడుతూ ఉంటాం వాటికి. సో అందుకని పప్పీల కోసం ఇది ఒకటి తీసుకుంటున్నాను. పప్పీలు కూడా డైటింగ్లో ఉన్నాయి అందుకని వాటి కోసం అవి. అండ్ ఇదంతా కూడా మనకి డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అన్నమాట. ఇవి తీసుకుంటాను. కాజు 1 kg ప్యాకెట్ తీసుకున్నా. చాలా బాగుంటాయండి ఇవి కూడా, మంచి బెస్ట్ క్వాలిటీలో ఉంటాయి. అండ్ సాల్టెడ్ పిస్తా కూడా ఉంది. ఇది కూడా మనము ఈవినింగ్ అట్లా స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి అన్నమాట. అండ్ డేట్స్ కూడా డ్రైవి. వీటన్నిటి ప్రైజెస్ నేను ఇంకో వీడియోలో చెప్తానులేండి మీకు. అలసేపు అవుతుంది వచ్చేసి మేము. ఆల్మండ్స్ కూడా చాలా ఉన్నాయి ఇంట్లో. అండ్ వాల్నట్స్ కూడా, ఇది కూడా వెయిట్ లాస్ కోసమే తీసుకునేవన్నీ వెయిట్ లాస్ కోసమే అండి. సో ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకోవడం అయితే అయిపోయిందండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి షాపింగ్ మాల్ అయితే ఉంటుంది, అంటే మనం ఇప్పుడు చూసిన స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. అది సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్యాకింగ్ యూనిట్ అండ్ క్వాలిటీ చెక్ అంతా కూడా సెకండ్ ఫ్లోర్లో జరుగుతూ ఉంటుంది. మీరు నార్మల్గా షాపింగ్కి వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లోర్కి వెళ్ళి చూడొచ్చు అనమాట, ఎలా చేస్తున్నారు, ఏంటి, ఏ ఐటమ్స్ తీసుకొచ్చి ఎలా ప్యాక్ చేస్తున్నారు, క్వాలిటీ చెక్ అంతా మీరు కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా పైనకు వచ్చి చూస్తే ఏంటి అంటే, మనం ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టాం కదా, దాంట్లో కావాల్సిన కారం అంతా కూడా ఇట్లా ఎండబెడతారండి. మరి అది కారం పట్టాలంటే ఎండబెట్టాల్సిందే కదా, మన ఇంట్లో అయినా కూడా అంతే, మిర్చి ఎండబెట్టాల్సిందే. 3-4 days ఇట్లా ఎండలో ఎండబెట్టేసి తర్వాత ఇంకా రోకలతో దంచుతారనమాట. సో వాటిలో కూడా బాగున్నాయి బాగాలేనివి మిర్చి అంతా కూడా సపరేట్ చేస్తున్నారు వర్కర్స్ ఇక్కడ. సో ఇంకా అది చూసి కిందకు వచ్చేసాను. కొన్ని పిండి వంటలు ఏమైనా తీసుకుందాం అనుకున్నాను, డ్రై ఫ్రూట్ లడ్డు అట్లా తీసుకుందామని ఇంకా మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. మీరు చూసిన షాపింగ్ మాల్ ఉంది కదా, షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్లోనే ఇవి పిండి మరలు ఉంటాయండి. ఇక్కడే మనకి గోధుమ పిండి, రాగి పిండి అవన్నీ కూడా ఈ పిండి మరలతో పడతారు. ఇవి స్టోన్తో చేసినవి. లైక్ మన ఇంట్లో అయితే మనం ఎట్లా విసురవ్వుతో విసురుకుంటామో సేమ్ అలాగే కూలింగ్ టెక్నాలజీతో చేస్తారనమాట ఇవి. సో ఇంకా ఒక 2 packets గోధుమ పిండి కూడా తీసుకున్నాను. దాని పక్కనే ఇదిగోండి పిండి వంటలు చేస్తుంటారు. నేను వెళ్ళేసరికి పూతరేకులు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. డ్రై ఫ్రూట్ బెల్లం పూతరేకులు ఇవి చాలా బాగున్నాయి. టేస్ట్ చూడగానే టెంప్టింగ్ అనిపించింది. ఒక 2 boxes తీసుకున్నాను ఇవి కూడా. వీటితో పాటు రకరకాల పిండి వంటలు అన్నీ చేస్తారండి. మన ఇంట్లో ఫంక్షన్స్కి అట్లా బల్క్ ఆర్డర్లో కావాలి అనుకున్న మనం తీసుకోవచ్చు. ఇక్కడ చేసే ఏ స్వీట్స్లో కూడా షుగర్ యాడ్ చేయరండి. ఈవెన్ షుగర్ సేల్ కూడా చేయరు అసలు ఇక్కడ. సో అన్నీ కూడా ప్రాపర్గా బెల్లంతో చేస్తారు. అండ్ మనకి డేట్స్ ఉంటాయి కదా, డేట్స్తోని డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే డేట్స్తో ప్రిపేర్ చేస్తారు. అట్లా మంచిగా చేస్తారు, చాలా బాగుంటాయి. ఎప్పుడు వచ్చినా కూడా డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇవన్నీ కూడా తీసుకుంటాను నేను. సో ఇంకా మొత్తానికి అన్నీ షాపింగ్ చేసేసుకొని
కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను, బిల్ చేయించుకొని ఇంక ఇంటికి వచ్చేసేయాలి. ఏమేమి తీసుకున్నాను, ఏది ఎంత ప్రైస్కి వచ్చింది, ఓవరాల్ బిల్ ఎంత అయింది అనేది మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్.